హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెట్లెస్ వంటివి. మీకు ఎంతోమంది డాక్టర్లను పరిచయం చేస్తాం, ఎన్నో వైద్య విధానాల గురించి మీకు వివరించాం. అయితే ఈరోజు మరో సరికొత్త వైద్య విధానం గురించి మీకు వివరించడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాం. అది రీజనరేటివ్ మెడిసిన్. అసలు ఈ రీజనరేటివ్ మెడిసిన్ అంటే ఏంటి, అసలు ఇది ఏ వైద్య విధానాల్లో వాడతారు, ఇది అంటే ఈ మధ్యనే పాపులర్ అవుతుంది కదా, సో ఇది దేనికి ప్రత్యామ్నాయంగా మనం వాడచ్చు అనే అంశాలను మనకు వివరించడానికి రీజన్ ఆర్థో స్పోర్ట్స్ ఫౌండర్ వెంకటేష్ మువ్వ గారు ప్రస్తుతమంతా ఉన్నారు. ఆయన 1990 నుంచి వెళ్ళి యుఎస్లో ఈ వైద్య విధానం గురించి ఎన్నో పరిశోధనలు చేసి చాలామంది అథ్లెట్లకు వైద్యం చేసి ఇది సాధారణ పౌరులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత వారిది. సో మువ్వ గారికి స్వాగతం. నమస్తే సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. సార్, మొదటగా ఈ రీజనల్ స్పోర్ట్స్ వైద్యం అంటే ఏంది మనం తెలుసుకునే ముందు మీ గురించి చెప్పండి సార్. వేర్ యూ డిడ్ యువర్ ఎంబీబీఎస్ అండ్ ఆ తర్వాత ఈ రీజనల్ మెడిసిన్లో మీకున్న అనుభవం ఏంటి? ఓకే, నేను ఒరిజినల్గా తెలుగు మనిషిని. సో విజయవాడ హోమ్ టౌన్ అండి. సో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఒరిజినల్ ఎడ్యుకేషన్. సో కాలేజ్ అయిపోయిన తర్వాత దెన్ ఐ మూవ్ టు యుఎస్. అక్కడ యుఎస్ మూవ్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అదంతా ఇంకా అక్కడ యుఎస్లోనే. సో అప్పుడు స్టార్ట్ అయింది నా ప్యాషన్ టువర్డ్స్ స్పోర్ట్స్ మెడిసిన్. అంటే ఇప్పుడు స్పోర్ట్స్ అంటే నాకు మామూలుగానే ఇష్టం, బట్ దేర్ ఇస్ అ ఫీల్డ్ ఇన్ మెడిసిన్ మన ఇండియాలో లేదన్నమాట అప్పుడు, వేర్ మెడిసిన్ చేస్తానే బట్ వర్కింగ్ విత్ ద స్పోర్ట్స్ పీపుల్, అథ్లీట్స్, స్పోర్ట్స్ మెడిసిన్. సో ఇట్ కైండ్ ఆఫ్ ఎ న్యాచురల్ ప్రోగ్రెషన్ ఫర్ మీ టు అందులోకి వెళ్ళటానికి. So atla I got exposed to the sports world. Okay. Sports injuries, sports lo aye double gurinchi athletes gurinchi aa field ala ala emaindante kotta kotta techniques etla heal cheyali etla heal ni malli రంగంలోకి తీసుకురావాలి తొందరగా. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ స్పోర్ట్స్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్, ఇది అథ్లీట్స్ని సైడ్ లైన్ ఉండలేరు. ఎందుకంటే $1 billion స్పోర్ట్. సో ద ప్రెషర్ ఆన్ ద అథ్లీట్స్ టు గెట్ బ్యాక్ ఇస్ వెరీ హై, టీమ్స్ ఓనర్స్ దగ్గర. సో దే వీర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ కొత్త రకాలుగా ఎలా తీసుకురావచ్చు అని. సో అదే టైంలో యూరప్లో చాలా రీసెర్చ్ జరుగుతూ ఉందన్నమాట, ఏది మన స్టెమ్ సెల్స్, ప్లేట్లెట్స్ వీటి గురించి. సో అది అథ్లీట్స్లో ట్రై చేయడం స్టార్ట్ అయింది. సో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనీషియల్ గ్రూప్స్లో. ఆ టైంలో మేము వీ వర్ ట్రయింగ్ ఈ కొత్త విధానం ఏది మన బాడీలోంచి మెటీరియల్ రీజనరేటివ్ మెటీరియల్ మన బాడీలోనే ఉంటుంది అన్నమాట. అంటే దే విల్ బి కాల్డ్ స్టెమ్ సెల్స్, ప్లేట్లెట్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ అని మన బ్లడ్లో, మన బోన్ మ్యారోలో ఉంటుంది. ఇప్పుడు మనకి ఏమైనా దెబ్బ తగిలితే అలా హీల్ అవుతాం. సో మన బాడీ హీల్ చేస్తుంది కదా. ఇప్పుడు కొన్ని ఏంటంటే బాగా కట్ అయినాయి అనుకోండి, బాడీ హీల్ చేయడానికి కష్టపడుతుంది, కానీ ఉన్నాయి మన బాడీలో. సో ఆ మెటీరియల్తో మన బాడీ ట్రీట్ చేసేది కాల్డ్ రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్. రీజనరేటివ్ అంటే మనం రీజనరేట్ చేస్తున్నాం. అంతకుముందు లేకపోతే ఆల్టర్నేటివ్ ఏముంటుంది, ఆపరేషన్ ఉంటుంది, సర్జరీ. సర్జరీ అంటే కట్ చేయటము, లేకపోతే పిన్స్ పెట్టడము, లేకపోతే మెటల్ పెట్టడం ఉంటుంది. దాని మూలాన ఏంటంటే యూఆర్ లూజింగ్ సమ్ ఆఫ్ యువర్ ఫంక్షన్. అంటే మీ కొంచెం మీరు చేయలేకపోవటం, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని ఏమో ఫెయిల్ అవ్వటం జరుగుతుంది. ఈ రీజనరేటివ్ మెడిసిన్ మూలాన ఏంటంటే పేషెంట్స్ చాలా తొందరగా కోలుకోవటం, ఉన్న బాడీని అలా ఉంచుకోవటం, అంటే మళ్ళీ కొత్త యాడ్ చేయకుండా మెటల్ అట్లా. సో ఎనీ బాడీ పార్ట్ అంటే జాయింట్ అవనివ్వండి, లిగమెంట్ అవనివ్వండి, రీజనరేట్ చేయగలుగుతున్నాం. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ రీజనరేటివ్ మెడిసిన్ అండ్ ఇట్స్ ఫ్రమ్ యువర్ ఓన్ బాడీ బేసిక్లీ. సో ఒక లేమెన్కు చెప్పినట్టు చెప్పండి. సో రీజనరేషన్ అంటే ఫర్ సపోజ్ ఎవరికన్నా నీ రీప్లేస్మెంట్ కావాల్సిందంటే వాళ్ళలో గుజ్జు అరిగిపోతుంది, మోకాల్లో గుజ్జు అరిగిపోతుంది, రాసుకుంటే కాబట్టి టక్ అనే సౌండ్ వస్తుంది, విపరీతమైన పెయిన్ వస్తుంది. యూజువల్లీ వాళ్ళు నీ రీప్లేస్మెంట్కి వెళ్తారు, ఆర్టిఫిషియల్ ప్లేట్లు పెడతారు, సో దట్ కొన్ని రోజుల పాటు వాళ్ళు నొప్పి లేకుండా నడవడం జరుగుతుంది. సో ఈ రీజనరేటివ్ మెడిసిన్లో మీరు చేసే వైద్య విధానం ఏంటి, ఇది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది, దీని సక్సెస్ రేట్ ఎంత? సో ఇప్పుడు ఇందాక చెప్పింది ఏంటంటే కొత్తగా ఇంజురీ అయ్యి స్పోర్ట్స్ టైప్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే బాగా అరిగిపోయిన వాళ్ళ సంగతి ఏంటి అని. బాగా అరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు మన నీయే తీసుకుందాం, చాలా కామన్ ప్రాబ్లం. బాగా అరిగిపోయింది అంటే ఏంటంటే లోపల గుజ్జు, మీరు అన్నట్టు కాట్లేజ్ అని కుషన్ ఉంటుంది బోన్కి బోన్కి మధ్యలో, అది అరిగిపోవటం మనకి ఏజ్తో సహనం, కొంతమందికి తొందరగా అరిగిపోతుంది. సో అది ఆర్థరైటిస్ అంటాం అన్నమాట.
సో బాగా అరిగిపోయి అసలు ఏమి ఫంక్షన్ లేక బాగా డిస్ఫిగర్మెంట్ వస్తే ఏంటంటే ఆపరేషన్ తప్పదు, అలాంటి పేషెంట్స్ వెళ్ళి నీ రిప్లేస్మెంట్స్ చేసుకోవాలి. బట్ కానీ ఎన్ని రోజులు ఏంటంటే ఇంకా వేరే ట్రీట్మెంట్స్ లేక కొంచెం అరిగినా కూడా నీ రిప్లేస్మెంట్స్కి వెళ్ళటం లేదంటే పెయిన్ పిల్స్ తీసుకోవడం, పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ రోజుల్లో ఆ అవసరం లేదు, ఎందుకంటే కొంచెం అరిగి మొదటి స్టేజ్, మధ్య స్టేజ్ కొంచెం కొంచెం అరిగి చివరి దాకా అరిగిన వాళ్ళకి నీ రిప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం లేకుండా మీ ఓన్ బాడీలోంచే మనం మాట్లాడినట్లు స్టెమ్ సెల్స్, ప్లేట్లెట్స్ తీసి అక్కడ ఆ కార్ట్లేజ్ మీద ఇంజెక్ట్ చేయవచ్చు ఆపరేషన్ లేకుండా. అంటే జస్ట్ అవుట్ నీడిల్ బేస్తో ఇంజెక్ట్ చేయవచ్చు. చేయటం మూలాన ఏంటంటే మళ్ళీ మనం ఆ కార్ట్లేజ్కి ఛాన్స్ ఇస్తున్నాం మళ్ళీ హీల్ అవ్వటానికి. సో అట్లా ఆ ఆర్థరైటిస్ అనే ప్రాసెస్ని ఆపొచ్చు, రివర్స్ చేయవచ్చు. మనం ఎంత తొందరగా చేయగలిగితే అంత బాగా రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. కొంచెం ఎర్లీ స్టేజ్లో చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి, ఇంకా ఆపరేషన్తో పని ఉండవు. బాగా లేట్ స్టేజ్ అనేసరికి రిజల్ట్స్ తగ్గుతాయి అన్నమాట. సో అట్లా ఈ ఆప్షన్ ఇదివరకు లేదు, ఇప్పుడు ఆప్షన్ చాలామందికి హెల్ప్ చేస్తుంది అన్నమాట.